సింగరేణిలో లో చిచ్చు రేగుతోంది. అటు వారసత్వ ఉద్యోగాలు, ఇటు ఎన్నికల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. హైకోర్టు తీర్పుతో విపక్షాలు సర్కార్ తీరును తప్పుబడుతున్నాయి. అంతే స్థాయిలో కౌంటర్ అటాక్ కి సిద్ధమవుతోంది టీఆర్ఎస్. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు గత ప్రభుత్వాలు రద్దు చేశాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై కార్మికులు ఒత్తిడి తేవడంతో వారసత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ ఎంపీ కవిత సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలి హోదాలో కారుణ్య నియామకాల కోసం పట్టుబట్టారు. అంతా పూర్తయి నోటిఫికేషన్ వచ్చాక వారసత్వ ఉద్యోగాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో ప్రభుత్వ వాదన సరిగ్గా లేదంటూ బీజేపీ టీఆర్ఎస్ ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుండటంతో కమలనాథులపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిపై గత కొంతకాలంగా బీజేపీ దృష్టి పెట్టింది. వాస్తవంగా సింగరేణి కార్మిక సంఘానికి ఇప్పటికే ఎన్నికలు జరగాల్సి ఉంది, కానీ వాయిదా పడుతూ వచ్చాయి. ఎన్నికలు నిర్వహించాలంటూ టీఆర్ఎస్ నేతలు కవిత ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లకోసారి కాకుండా ప్రతి రెండేళ్లకు ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రతిపాదన తెచ్చింది. దీంతో ఎన్నికల పంచాయతీ ఎటూ తేలలేదు. బీజేపీ తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో సింగరేణిలో లెఫ్ట్ పార్టీల హవా ఉండేది. ఉద్యమం తర్వాత టీఆర్ఎస్ పట్టు సాధించడంతో కావాలనే ఎన్నికలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికలు జరగకపోవడంతో కార్మికులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఉద్యోగాల విషయంలో హైకోర్టు బ్రేక్ వేయటంతో పిటిషన్ వేసిన వ్యక్తి కోదండరాం సంబంధీకుడని, ఈ వ్యవహారం వెనుక బీజేపీ ప్రతిపక్షాల హస్తముందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అటు సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తాజా పరిణామాలు, ఎన్నికల వ్యవహారమంతా కలిపి సింగరేణి వ్యవహారం సిగపట్ల వరకు వచ్చింది. సింగరేణి విషయంలో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారంటూ విపక్షాలు, అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు.